హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను హోల్ మీట్ బెడ్ తయారు చేశాను కదా ఆ బెడ్ను ఉపయోగించి నేను ఇప్పుడు డబుల్ మీటా తయారు చేయబోతున్నాను అనమాట డబుల్ మీటా అంటే పేస్ట్ పేస్ట్గా అవ్వకుండా పీసెస్ పీసెస్గా ఉంటుంది నేను చేసేది ఇది నాకు నా ఫ్రెండ్ ముస్లిం ఫ్రెండ్ ఉంది అనమాట వాళ్ళ మమ్మీ చేసేది నేను అది అంటే నేర్చుకొని కనుక్కొని నేర్చుకొని నేను మీతో మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు పక్కన గంట సింబల్ కూడా మాత్రం మర్చిపోకండి సో దస్ కేస్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఈ డబల్గా మీటర్ నార్మల్ డబల్ డబల్ మీటర్ లాగా మెత్తగా అలా ఉండకుండా పీసెస్ పీసెస్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది లోపలికి జ్యూస్ వెళ్ళిపోతుంది పీస్ అనేది మెత్తబడకుండా నీట్గా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట లేకుండా ఈ రెసిపీ ఇంకా పెళ్ళిళ్ళ టైంలో ఫంక్షన్లో ఇంకా ఏమన్నా శుభకార్యాలలో ఈ రెసిపీ కంపల్సరీగా తెలంగాణ సైడ్ చేస్తారనమాట ఇలాగే నేను చేసిన రెసిపీ ఈ మెథడ్లో ఇంకా రంజాన్ సీజన్లో కూడా చేస్తారనమాట ఇది వాళ్ళ ఫేమస్ ముస్లిమ్స్ ఫేమస్ రెసిపీ అనమాట వీళ్ళ వాళ్ళది ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇది సరే ఇంకెందుకంటే లేట్ చేసుకుందాం పదండి ఇప్పుడు మనం ఈ రెసిపీ డబుల్ కమిటా ఇప్పుడు నేను ఇంట్లో చేసిన బీట్ ఫ్లోర్ బ్రెడ్ని పీసెస్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను అనమాట నార్మల్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అన్ని పీసెస్ కట్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి లావో కట్ చేసుకోవాలి థిన్గా కట్ చేసుకోకూడదు అందుకోసమని నేను బ్రెడ్ నుంచి వెళ్ళి స్లైసెస్ కట్ చేసేటప్పుడు కొంచెం లావో కట్ చేశాను మీకు చెప్పాను కదా లావో కట్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ రెసిపీ డబుల్ కమిటా చేస్తున్నాను అందుకోసమని నేను ఇంత లాగా కట్ చేసుకుంటున్నాను బ్రెడ్ స్లైసెస్ని అనేసి చెప్పాం కదా అందుకోసమే ఇప్పుడు బ్రెడ్ని డబ్బులు కమిటా చేద్దామనే ఐడియా కొద్దీ నేను లావుగా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే లావుగా పీసెస్ కట్ చేసుకోవాలి చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పీస్ అనేది విడిపోకుండా మెత్తగా అవ్వకుండా బాగుంటుంది అంతే ఇప్పుడు అది పీసెస్ కట్ చేసుకున్నాం కదా నార్మల్ ఆయిల్లో నేను వేయించేసుకుంటున్నాను మీకు ఇష్టం గీలో ఉంటే గీ అంటే బట్ట దీంట్లో అంటే వేయించేసుకోవచ్చు నేను నార్మల్ రిఫైండ్ ఆయిల్లో సన్ఫ్లవర్ ఆయిల్లో నేను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి దీనికి బాగా హీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో వేసేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసేసుకొని ఇది వీటి ఫ్లోర్ కదా వీట్ ఫ్లోర్లో వేసాము కదా బ్రెడ్ ఇది ఫ్రై అయ్యేసరికి ఏంటంటే డార్క్ బ్రౌన్లోకి వచ్చేస్తుంది డార్క్ బ్రౌన్ కలర్కి వచ్చిందంటే మాడిపోయినట్టు అని అర్థం చేసుకోకండి బాగుంటుంది మాడిపోయినట్టు స్మెల్ రాదు అలా కనిపిస్తుంది అంటే స్మెల్ అలా కనిపిస్తుంది అంతే ఇలా తెల్ల తెల్లగా ఉన్నప్పుడు తీసారనుకోండి మెత్తగా అయిపోతుంది మనం షుగర్ సిరప్లో వేయగానే మెత్తగా అయిపోతుంది అనమాట అలా కొంచెం బ్రౌన్ కలర్ రానివ్వాలి క్రంచి క్రంచిగా రా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకొక సెకండ్ ఇంక కొన్ని మిగిలినైతే పీసెస్ అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి మనం పక్కన సిరప్ షుగర్ సిరప్ తయారు చేసుకుందాం అంతే ఇంకా ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి నేను ఈ డబల్కా మీటకి పార్టీ ప్యాన్ తీసుకుంటే మనకి కలపడానికి అవి మునగ పాకంలో మునగడానికి పాకం పీల్చుకోవడానికి బాగా చాలా బాగుంటాయి అన్నమాట అయితే నేను ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కేజీ టూ కప్స్ అంటే హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ షుగర్ యాడ్ చేస్తున్నాను దాంట్లో వన్ కప్ మాత్రమే వాటర్ పోసాను అంతే తర్వాత అది కొంచెం షుగర్ మరిగిపో సిరప్ మరిగిపోతా ఉంటే నేను ఇక్కడ హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసాను అనమాట యాలకుల పొడి వేసిన తర్వాత అది యాలకుల పొడి వేసిన తర్వాత తీగేపాకం రాకుండా చూపిస్తాను అనమాట తీగేపాకం రాకుండా చూసుకోవాలి తీగేపాకం వచ్చిందంటే చిక్కగా అయిపోతుంది కదా షుగర్ సిరప్ ఇవి అనమాట సరిగ్గా కొంచెం పతలానే ఉండాలన్నమాట అంటే మనకి ఎలా ఉండాలంటే గులాబ్ జాము పాకం లాగా ఉంటే సరిపోతుంది పాకం రాకూడదు ఎట్టి పరిస్థితులలో అంతే ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు సిరప్ ఇలా ఉంది కదండి అదంతా పీల్చేసుకుంటుంది అందుకోసమనే నేను ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ తీసుకో తీసుకోవాలని చెప్పారు అనమాట ఇలా ఈజీ కలుపుకోవచ్చు అవి స్ప్రెడ్ షుగర్ సిరప్ అనేది వీటికి స్ప్రెడ్ అవుతుందనమాట బాగా స్ప్రెడ్ అనమాట అలా సిమ్ గ్యాస్ సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామంటే కొంచెం మగ్గిపోతాయి అనమాట తర్వాత నేను ఒక హాఫ్ కప్పు పాలు పోసుకున్నాను అవి విరిగిపోవాలి ఆటోమేటిక్గా షుగర్ సిరప్లో వేసామంటే మనకు పాలు విరిగిపోతాయి అనమాట అలా జున్ను విరిగిపోయిన పాలు ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద ఉండిపోవాలన్నమాట నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే నేను కొన్ని లైట్గా కాల్ లైట్ కలర్ వచ్చేదాకా కాల్చుకున్నాను అలా కాల్చుకుంటే మెత్తగా అయిపోతుంది సిగర్ షుగర్ సిరప్లు వేయగానే మెత్తగా అయిపోతుందని చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను సాఫ్రాన్ వేస్తున్నాను సాఫ్రాన్ వేస్తే మంచి ఆరోమా వస్తుంది అనమాట మిగతావన్నీ నేను బ్రౌన్లో బ్రౌన్ కలర్ వచ్చేంత కాల్చుకున్నాను కాబట్టి అవి క్రంచి క్రంచీ గట్టిగా ఉన్నాయి ముక్క నేను ఇప్పుడు నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి బండిలో ఉంచుకొని వేరేస్తున్నాను ఇప్పుడు అంతే షుగర్ షూరప్ అది వదిలేయాలన్నమాట ఇంకా కొంచెం చల్లర చల్లరబెట్టి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను బాండీలో నుంచి తీసిన బ్రెడ్ ముక్కల్ని ప్లేట్లోకి వేసుకున్నాను ఎందుకంటే ఇది బాగా వేడిగా ఉన్నాయన్నమాట వేడిగా ఉన్నప్పుడు ముక్కలు చితికిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్లో వేడేసుకుంటే త్వరగా చల్లగా అయిపోయి ముక్క గట్టిగా అయిపోతుంది ఇంకా దానికోసం కాకుండా ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా దీంట్లో వే వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రతి ముక్కకి డ్రై ఫ్రూట్స్ ముక్కలు అంటుకుంటాయి అనమాట ఇంత వెడల్బుగా ప్లేట్లో వేసేసి జల్లుకున్నామంటే డ్రై ఫ్రూట్స్ ముక్కలు జల్లుకున్నామంటే మొత్తం వంటేసుకుంటుంది నేను ఇలా ప్లేట్లో వేసుకున్నాను కదా అసలు సాఫ్రాన్ వాసన భలే వస్తుంది అనమాట సాఫ్రాన్ కంపల్సరీగా వేసుకోండి స్వీట్స్లలో కొన్ని కొన్ని రెసిపీస్లలో వేసుకుంటే ఆ అరోమా అద్భుతం అనమాట నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పప్పు ఇవన్నీ చిన్న చిన్నగా పప్పులుగా తరిగి పెట్టేసుకున్నాను ఇది ఇప్పుడు బ్రెడ్ ముక్కలపైన వేసేస్తున్నాను అనమాట అంతే రెడీ అయిపోయింది ధవళక మీట టేస్టీగా డబల్క మీట ఇలా సర్వ్ చేస్తారనమాట పెళ్ళిళ్ళలో మీకు చూపిద్దామని నేను అలా చూ సర్వింగ్ చేస్తాను ప్లేట్లోకి అలా సర్వ్ చేస్తారనమాట గరిటెతో పెట్టకుండా ఇట్లా ఫ్లక్కర్తో పెడతారు చూసారా ఈ డెవలప్మెంట్ ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో టేస్ట్ అద్భుతం అనమాట సూపర్ ఉంటుంది మీద అంతా కంపల్సరీగా ట్రై చేయండి వుల్ క రెసిపీ ఎలా ఉంది నచ్చిందా మరి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఘనసింహల్ని కూడా మాత్రం మర్చిపోకండి మరో మంచి వీటితో నేను మీ ముందుటన్ను బాయ్